మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామాలు తాండాల్లో బాల్య వివాహాలను అరికట్టాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. మెదక్ కలెక్టరేట్లో ప్రజావాణి హాల్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాలతో జరిగే అనర్థాలను గ్రామాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులకు వివరించాలన్నారు. చిన్నతనంలోనే వివాహం చేస్తే వారి మానసిక స్థితి ఎదగకపోవడం, ఇతర సమస్యలు వస్తాయని కలెక్టర్ అన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాల గురించి గ్రామాలు తాండాలోని విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఎన్ని చేపట్టారని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రసూల్ బీని కలెక్టర్ అడిగారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో సఖీ సెంటర్ను నిర్వహిస్తున్నామన్నారు. గర్భిణీలు, బాలింతలు, బాలికలతో పాటు చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఏ విలేజెస్ లో వస్తున్నాయి అక్కడ మాట్లాడితే మరి అక్కడ గ్రూప్ వాళ్ళు మాట్లాడలేదా? ఇక్కడ మాట్లాడేది మాట్లాడి అక్కడ వాళ్ళు చేసే పని డిఫరెంట్ గా ఎందుకుంటున్నాయి? అది ఎనలైజ్ చేయండి. డ్రాప్ అవుట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉండరు. ఇంటర్మీడియట్ మీరు వెళ్ళి చూడండి ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారో, చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. 25-30% డ్రాప్ అవుట్స్ ఉన్నారు వాళ్ళు ఇంటర్మీడియట్ లో. మరి మీరు వాళ్ళకి సంబంధించి మీరు కంటిన్యూస్ గా ఎడ్యుకేషన్ ఇస్తే అప్పుడు మేము కంపల్సరీ కోర్సు తీసుకుంటూ, అంటే మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ గురించి కానీ ఇంత కోర్సు తీసుకుంటే ఖచ్చితంగా చెప్తాం సార్. సిటీ ప్రతి కోర్సుతో పాటు అదే చైల్డ్ మ్యారేజెస్,